Godavari lo nindu pranalu netamunigayi. 70 mandiki paiga prayanikulato Papikondala paryatakaniki bayaldherina boat netamunigindi. 8 mandi mrutadehalu labhyamayyayi. 26 mandi surakshitanga bayatapaddaru. Boatuloni migata varantha gallantayyaru. తూర్పుగోదావరి జిల్లా పాపికొండల పర్యాటకంలో పెనుబిషాదం జరిగింది. గోదావరిలో ఓ బోటు ప్రమాదానికి గురై నిండు ప్రాణాలు నీటమునిగాయి. పోలవరం మండలం సింగనపల్లి రేవు నుంచి 73 మందితో బయలుదేరిన రాయల్ వశిష్ట బోటు మధ్యలో గండిపోచమ్మ ఆలయం వద్ద ఆగింది. అక్కడ పర్యాటకులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బయలుదేరిన బోటు దేవీపట్నం మండలం కచ్చలూరు మందం వద్ద నదిలో మునిగిపోయింది. ప్రయాణికులు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. రెండంతస్తుల బోటులో మొదటి అంతస్తులోని వారు రెండో అంతస్తులకు వెళ్లేందుకు ఒక్కసారిగా ప్రయత్నించడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పర్యాటకులు లైఫ్ జాకెట్లు ధరించిన ప్రయాణికులు నదిలో కొట్టుకుపోవడాన్ని గమనించిన తూటుకుంట గ్రామస్తులు పడవల్లో వెళ్లి వారిని రక్షించారు. ప్రమాదం నుంచి మొత్తం 26 మందిని తూటుకుంట వాసులు కాపాడారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. బోటు నిర్వాహకుల నిర్లక్ష్యం పెనుబిషాదానికి కారణమని తెలుస్తోంది. ఓవైపు గోదావరి ప్రవాహం జోరుగా ఉన్నా నిర్వాహకులు స్వార్థంతో పరిమితికి మించి ఎక్కించుకోవడం దుర్ఘటనకు కారణమైందని సమాచారం. ఉదయం 10:30 గంటలకు ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పర్యాటకుల్లో ఎక్కువ మంది హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నంకు చెందిన వారు ఉన్నారు. హైదరాబాద్కు చెందిన 22 మంది, వరంగల్కు చెందిన 14 మంది బోటులో ప్రయాణిస్తున్నారు. వీరిలో 5 వరంగల్ వాసులు ఒడ్డుకు చేరారు. 9 మంది ఆచూకీ గల్లంతైంది. బోటు ప్రమాదంలో నరసాపురం వాసులు ఇద్దరు అసువులు బాశారు. వలవల రఘు, గన్నాబత్తుల బాలు అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అదే ప్రాంతానికి చెందిన బిలం అనే వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. బోటు నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లు నూకరాజు, తామరాజు సైతం చనిపోయారు. మృతదేహాలను అధికారులు దేవీపట్నం తరలించారు. తమ కళ్ళెదుటే అయిన వారిని కోల్పోయామని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. పడవ ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన 3 వ్యక్తులు గల్లంతయ్యారు. నరసాపురానికి చెందిన గంగాధర్, రఘురామ్, ఫణికుమార్, బిలం అనే వ్యక్తులు నిన్న ఉదయం రాజమహేంద్రవరానికి చేరుకుని అక్కడి నుంచి వశిష్ట లాంచీలో పాపికొండల పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. వీరిలో బిలం అనే వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడని, మిగతా వారి ఆచూకీ తెలియలేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద ఘటనలో గల్లంతైన విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన మధుపాడ రమణబాబు కుటుంబ సభ్యులు విశాఖ కలెక్టరేట్కు చేరుకున్నారు. తమ వారంతా విశాఖలోని రామలక్ష్మి కాలనీ, ఆరిలోవ, వేపకుంట ప్రాంతాలకు చెందిన వారిని నేడు తెల్లవారుజామున పాపికొండలకు బయలుదేరి వెళ్లారని తెలిపారు. అంతవరకు తమ ప్రయాణం సాఫీగానే సాగిందని, ఒక్కసారిగా పడవ బోల్తాపడి మునిగిపోయిందని ప్రమాదం నుంచి బయటపడ్డవారు చెబుతున్నారు. తమతో పాటు బృందంగా వచ్చిన వారు ఎక్కడున్నారో ఏమిటో తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు. బోటు ప్రమాదంలో తిరుపతికి చెందిన ఇద్దరు గల్లంతయ్యారు. తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం ఆయన తండ్రి అస్థికలు గోదావరిలో కలిపేందుకు వెళ్లారు. సుబ్రహ్మణ్యంతో పాటు ఆయన వెంట భార్య మధురత, హాసిని కూడా వెళ్లారు. వీరంతా బోటులో పాపికొండలకు బయలుదేరారు. ప్రమాదంలో సుబ్రహ్మణ్యం భార్య మధురత ప్రాణాలతో బయటపడ్డారు. ప్రకృతి అందాలను ఆస్వాదించిన ఆ ఆనంద క్షణాలు కొద్దికాలం మాత్రమేనని వారు ఊహించలేదు. పాపికొండలు చూసేందుకు వరంగల్ జిల్లా నుంచి వచ్చిన వారు విహారయాత్ర విషాదయాత్రగా మారుతుందనుకోలేదు. 14 మందిలో 5 మాత్రమే క్షేమంగా బయటపడడంతో బాధితుల గ్రామంలో రోదనలు మిన్నంటుతున్నాయి.